ఏసీ మోటార్ ను మీరు కేవలం ఒక పాత చోక్ బల్బు, రాగితీగ మరియు శాశ్వత అయస్కాంతాలు ఉపయోగించి తయారు చేయవచ్చు. ముందుగా రాగితీగను తీసుకుని 1200 చుట్లు కలిగి 3 పొరలలో కాగితంతో వేరు చేయబడిన చుట్టగా తయారు చేయండి. ఒక పాత చోక్ను పగలగొట్టి దానిలోని రాగి చుట్లను తొలగించండి. మనకు కేవలం యు ఆకారంలో ఉండే ఐరన్ కోర్ అవసరం. ఐరన్ కోర్ను 2 యు ఆకారపు ఐరన్ కోర్లుగా తయారు చేయండి. మోటార్లు అయస్కాంత ప్రేరణ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తాయి. వాహకం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంత క్షేత్రమును ఏర్పరుస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రము శాశ్వత అయస్కాంతాలతో కలిసి అయస్కాంతమును వికసించటానికి ప్రయత్నం చేస్తుంది. అయస్కాంతం తిరగడం మొదలు పెడుతుంది. ఇదే ఏసీ మోటార్ పనిచేయటలోని ముఖ్య సిద్ధాంతం. యు ఆకారంలో ఐరన్ కోర్ను చెక్క పలకపై స్క్రూల సాయంతో బిగించండి. తిరిగే అయస్కాంతాలకు మరొక ఆధారాన్ని ఇవ్వండి. సిక్స్టీ వోల్ట్స్ బల్బును శ్రేణిలో కలపండి. ఒక చుట్టను ఒక ఐరన్ కోర్లో ప్రవేశపెట్టిన తరువాత మరొక ఐరన్ కోర్ను పైన అమర్చండి. ఇదే మన చక్రం. ఈ చక్రాన్ని 2 ఐరన్ కోర్ల మధ్యలో ఉంచండి. కానీ ఇది తిరగదు. విద్యుత్ని పంపిన మరుక్షణం అయస్కాంత క్షేత్రం చాలా బలంగా ప్రవహించి మన మోటారు తిరగడం మొదలవుతుంది. ఈ నమూనాతో పిల్లలు ఎంతో ఆనందిస్తారు. ఈ ప్రయోగాన్ని పెద్దల మార్గదర్శకత్వంలోనే చేయాలి మరియు బల్బును శ్రేణిలోనే కలపాలనే విషయాన్ని మర్చిపోవద్దు.